Ehi, e pure non all'asta? Jump sto. జర్నలిస్ట్ సత్యబాబు ఫోన్ మాట్లాడాలని
ஹலோ, ஓகே முதலேட்டு, మీరు కుర్రాడు, దీన్ని డీల్ చేయలేరు. మీ వల్ల కాదు, అసలు తప్పు మీది కాదయ్యా. నమ్మని చూడు, నాది తప్పు. భయం, ఇక్కడ భయం వల్ల అన్ని పనులు జరుగుతాయి. అయినా మిమ్మల్ని చూసి ఎవడు భయపడతాడు? ఏం పీకారని జనం మిమ్మల్ని చూసి భయపడాలి? ఆ మాణిక్యం గారు అంటే మటర్లు చేశాడు కాబట్టి జనానికి వాడంటే భయం. వాడి పేరు చెప్తే ఇప్పటికీ నాకు వణుకు. సర్లే, బయలుదేరండి. ఆ మాణిక్యం గారితో నేనే సెటిల్ చేసుకుంటాను. ఏ సత్యబాబు, వీళ్ళంతా ఫ్యాషన్ అయ్యా? వీళ్ళు దీనికి పనికిరారు. కానీ నా మాట మీద ఏదైనా పాండబ్బా పెట్టుకోమను, పంపించే. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఏం చేస్తావు? నా క్వారీ యాదవ్ నేసేస్తాను. ఇక్కడతో డ్రాప్ అవుదాం. ఈ మటర్ చేస్తే గేమ్ మనమే స్టార్ట్ చేసిన అవుతాం. ఒకసారి వార్నింగ్ ఇస్తేనే అటాక్ చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తే మన గ్యాంగ్ అందరిని చంపేస్తాడు. ఒక్కరిని కూడా బతకనియాడు. ఈ మటర్ గిడ్డలు మన పని కాదన్న, అజ్జికి అని చెప్పేద్దాం. మన వల్ల కాదని లేదన్నా, మనం మటర్ చేయాల్సిందే. సెంటర్లో మనకి ఎవరు భయపడలేదన్నా, మన మీద పెద్ద దాదాలు అనుకుంటున్నాం. చిన్న పిల్లడు కూడా మనం చూసిన అవుతుండనా? ఎందుకన్నా మనం వార్నింగ్ ఇచ్చాం. అడేం చేసి భయపడ్డా? అటాక్ చేసిండు అన్న. మాణిక్య మటర్ చేసింది కాబట్టి జనం భయపడతాను. అదే మనం చేస్తే ప్రతి ఒక్కరు మనం భయపడతాను అన్న. సెంటర్లో మనకు స్థలం కొడతాడు. మజాక్ అనుకుంటున్నాం. ఇప్పుడు హాస్పిటల్ సావు నుంచి బయటపడ్డాం. అక్కడ గిరిగారు సాపడుతుండు. ఇక్కడ దాకా వచ్చి ఒక చావు గురించి ఛాలెంజ్ కొడతా అన్న. ఇది ఎప్పుడు ఇస్తాను? ప్రతి దానికి కట్టబడతాను. ఇటు ఏ పని చేయాలి మనం? లేకపోతే తెలుసు అన్న, అవసరం మాట మర్చిపోకన. ఇప్పుడు మనం డ్రాప్ అయిన అనుకో, అందరు మన పిక్చర్ లేక చూస్తున్నా. మాట్లాడగలను. రే అవడగా నువ్వు తిరుగు నీకు. అసలు ఆలోచి మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? దందా బంద్ చేద్దాం. నాకు ఇష్టం లేదు. మాణిక్యంతో కాంప్రమైజ్ అవుతాం. దగ్గర ఇది అడిల్లను. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా లేస్తాడు. అక్కడి నుంచి డైరెక్ట్ సైట్కి పోతాడు. 6 to 7 కన్స్ట్రక్షన్ వర్క్ చూసుకుంటాడు. అక్కడి నుంచి డైరెక్ట్ జిమ్కి పోతాడు. గ్యారంటీకి వస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జిమ్ మాండు. ఇక్కడ చాయ్ బండి, దీని పక్కనే కార్ పార్క్ చేస్తాడు. ఇక్కడ ఒక చాయ్, సిగరెట్ తాగుతుంది. కనీసం 10 నిమిషాలు పడుతుందన్న. ఆల్రెడీ మన సత్యగారు ఇక్కడ వెయిట్ చేస్తుంటాడన్న. ఈ పక్కన ఎస్టేట్ పుడుతుంది, అక్కడ మారుతి కార్లో మనం వెయిట్ చేస్తుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంటుందన్న. ఈ పక్కన మొత్తం ఖాళీ ప్లేస్. ఆ రాగానే సత్యగారు మనకు కాల్ చేస్తాడు. అప్పుడు మనం డైరెక్ట్ అటాక్ చేయొచ్చు అన్న. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? 11 అయింది. మాదాపూర్ సైట్ ఉంటాడన్న. నువ్వు ఇప్పుడు వెళ్ళేసొద్దాం. ఈ ప్లానింగ్ లో నువ్వు ఒకటో హీట్లో ప్లేస్ అయ్యాలి అంతే. ఏ మోషన్ మళ్ళీ రాదు. మన కొడుకు ఎక్కడ మనం వేయగలం తెలియదు. సూపర్ అన్న. ఛాన్స్ అన్నావు కదా. లైఫ్లో ఫస్ట్ టైం మామ కన్ను చూడడం. లక్ష్మీరా, ఈ కన్ను పట్టుకొని రోజు ఉంటుందిరా? ఒక్కొక్కడికి వస్తారా? మల్లికాశరత్ స్మూత్ కదరా. అన్న ఇది ఉండాలన్న. దీంతో మటర్ చేస్తే ఏరియాలో ఫస్ట్ టైం కన్నుతో మటర్ చేసిన వాళ్ళు అవుతా ఉన్నా. ఎక్కడేం చేస్తున్నారా? అడి ఇక్కడే ఉంటున్నాడు. బయటకున్నాడు. బయట
ఎల్రా ఎల్లు ఇంటికి పో. ఫస్ట్ టైం నేను ఒక మర్డర్ చేయబోతున్నా. అన్నా పెద్దంతలు గుడితో సార్ ఆపన్నా, కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతాం. అన్నా దీంట్లో వద్ద నా అచ్చి రాలేదు, మార్తి లేదు, సెంటిమెంట్ కరెక్ట్. దీనిలో కంట రే కండ్రా అమ్మా నేను ఇంకా రాలేదా? రేపు నువ్వే కాకర పడు వచ్చేస్తా. ఎవడు అమ్మ చిన్నడేనా? రే మామూలు కలు తెచ్చారా, ఇంటి ఉండరా, టొప్పని పిలిచి కుప్పని పోతారా అంతేరా? అక్కడికి వెళ్దామా? ఆయన చంపుతాడా కింద చంపుతాడా నాకు తెలియదురా. అలా నేను తీస్తాను. ఓకే కూకొని మందు కొట్టకు అన్న తాటలేదురా, గెలుద్దామనే. ఇంకా మీ అన్నీ రావట్లేదేంట్రా? వస్తాడా దారిలో ఉండే? ఎందుకంటే కాదురా.